హాయ్ అండి నేను మీ శారదా వెల్కమ్ టు సింపుల్ లైఫ్ హ్యాపీ హోమ్ హలో అండి అందరికి దేవి శార నవరాత్రి శుభాకాంక్షలు హలో అండి నమస్తే నేను దసరా శరన్నవరాత్రి మొదటి రోజు అయితే చాలా ఎర్లీగానే లేచి క్లీనింగ్ సెక్షన్ అంతా పూర్తి చేసుకున్నానండి ఏంటో ఈసారి దసరా అంటే ఎలా అయినా కొంచెం అంత సందడిగా లేదనే అనుకోవచ్చు ఎందుకంటే పిల్లలకి సెలవులు ఇచ్చి మన ఊర్లో వెళ్ళటం అలా ఆ సందడి వేరుగా ఉండేది ఇదివరకు అయితేనే ఇప్పుడైతే ఆ సిచ్యువేషన్ లేదు పిల్లలు కూడా టోటల్ సెలవులుగా ఇంట్లోనే ఉంటుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఆ సంతోషం కూడా లేకుండా పోయింది తప్పదు కదండి అడ్జస్ట్ అవ్వాలి సో నేను ఇక్కడైతే పూజ సామాన్లు అవి ఎర్లీ మార్నింగ్ శుభ్రం చేసి పెట్టేసుకుంటున్నాను కొంచెం ఇత్తడివి కదా చింతపండు సాల్ట్ వేసి రుద్దు పెట్టుకుంటున్నాను అండి చాలా బాగా అంటే బాగా షైన్ అవుతాయి పీతాంబరిలానే ఉంటాయి అది కూడాను ఇలా తోమేసుకుని చక్కగా మనం వాటర్ కారిపోయేలాగా బౌల్లోంచి పెట్టేసుకుని క్లాత్తో తుడుచుకున్నామంటే గుడ్ మార్నింగ్ ముందుగా మీ అందరికీ దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు అండి పూజ అయితే చేసుకోవాలి కదా త్వర త్వరగా వర్క్ అయితే చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మన అయితే వెయిట్ చేస్తుంది నా కోసం పూజకు సంబంధించిన డెకరేషన్ అది ప్రిపేర్ చేసుకోవాలి డెకరేషన్ అంటే ఏం కాదు ఏదో చిన్నగా ఉంటుంది కదా అట్లా చేసుకుందామని ప్రసాదం అయితే ప్రిపేర్ చేసేయాలి ఈరోజు కట్టు పొంగలి కదా సో వర్క్ అయితే పెండింగ్ పడిపోతుంది లేట్ అవుతుంది అని ఓకేనా ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని ప్రసాదం ప్రిపేర్ చేసుకోవటానికి నేను బియ్యము ఇంకా పెసరపప్పు అయితే ఒక అరగంట ముందు నానబెట్టేసుకున్నానండి కుక్కర్లో కాకుండా ఇలా డైరెక్ట్గా గిన్నెలో పెట్టి చేసుకుంటున్నాను వాటర్ని బాయిల్ చేసి అవి కొంచెం కాగిన తర్వాత ఆ ఎసర్లో బియ్యం వేసేసి ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ పెసరపప్పు అనేది మనం వేసేసుకోవాలి కొద్దిగా దగ్గరికి ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి మనం మామూలుగా టిఫిన్స్ కింద అట్లా తినేటట్టయితే కొంచెం పొడి పొడిగా తింటాము కానీ ఇలా ప్రసాదంగా కావాలంటే కొంచెం ముద్దగానే చేసుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది అలా అన్నం అంతా కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత పైన కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకోవాలి స్మెల్ అవి చాలా బాగుంటుందండి ఆ మిరియాలు ఘాటుకి ఈ నెయ్యికి తగిలి చాలా బాగుంటుంది తర్వాత దానికోసం నేను తాలింపు కోసం ఒక పాన్ పెట్టుకున్నాను దానిలోకి ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి ఇలా రెండు చీలికలు చేసుకున్నాను తర్వాత కొద్దిగా జీడిపప్పు పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కరివేపాకు వేసుకుని చక్కగా దోరగా వేయించుకోవాలి అలా దోరగా వేగిన దాన్ని మనం ఈ పులగం సారీ కట్టు పొంగల్లో వేసేసుకుని తిప్పేసుకుంటే మనకి ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది అందరూ చేస్తారు బట్ నా స్టైల్లో ఎలా చేస్తారనేది నేను చెప్తున్నాను సో తర్వాత అయితే ఇంకా ఇక్కడ పూజా సామాగ్రికి అన్నిటికి నేను శుభ్రంగా తుడుచుకుని గంధము బొట్టు అనేది పెట్టేసుకుంటున్నాను మేము డైలీ పూజ చేసుకునేది బల్ల అయితే చాలా చిన్నగా ఉంటుందండి అందుకని కలశం కానీ అఖండం కానీ అట్లాంటివి పెట్టడానికి వీలుగా లేదు ఒకవేళ కింద పెట్టినా సరే అటు ఇటు తిరగటానికి ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ ఏదైనా తగిలిన కాడ నుంచి మనకి కొద్దిగా సెంటిమెంట్గా ఉంటుందని చెప్పేసి నేను అలా ఏమీ పెట్టుకోకుండా మామూలుగా ఫోటో పెట్టుకునే పూజ చేసుకుంటున్నానండి ముందైతే ఇంట్లో జరిగే రెగ్యులర్ పూజ అనేది చేసేసుకున్న తర్వాత మామూలుగా నేను అమ్మవారి పటానికి ఇంకా అష్టోత్తరము అవి చేసి అభిషేకం చేసుకుందాం అనుకుంటున్నాను తర్వాత గడపలకి వాటికి పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టేసుకున్నాను ఇంకా అవన్నీ షూట్ చేశాను కానీ కొంచెం లెంత్ ఎక్కువైపోతుందని నేను కట్ చేశాను ఎందుకంటే ఈ 9 డేస్ ఉంటుంది కదా ఏదో ఒక రోజు మధ్యలో చూపించవచ్చులే అని చెప్పి నేను ఇంకా అది కట్ చేసేసాను తర్వాత అయితే ఇలా మనం పూజ అంటే ఇంపార్టెంట్గా ఆడవాళ్ళు పాదాలకి పసుపు రాసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదండి మొత్తం కాళ్ళన్నీ అందులో అమ్మవారి పండుగ పూజలు అంటే కంపల్సరీ ఆడవాళ్ళు అనేది ఏ పూజకైనా పసుపు అనేది కాళ్ళకి రాసుకోవాలి చాలా మంగళకరంగా ఉంటుందండి అలా రాసుకోవటం వల్ల ఇక్కడైతే మేము డైలీ నిత్యదీపారాధన చేసుకుంటాం కదండి అలాగే ఈరోజు కూడా నిత్యదీపారాధన అనేది మా వారు నేను కలిసి పూజ అనేది చేసేసుకున్నాము తర్వాత కింద అనేది ఒక స్టూల్ లాంటిది పెట్టుకున్నాను నేను దాని మీద శుభ్రంగా కడిగి తుడిచి
ఇలా వరిపిండి తోటి ముగ్గు పెట్టేసుకున్నాను. పేపర్ వేయాల్సింది తర్వాత నాకు ఐడియా వచ్చిందండి. ఫస్ట్ అంత ఐడియా రాలేదు. సరే ఏ ముందులే కొంచెం దండం పెట్టుకున్నాను ఏమీ అనుకోకమ్మా అని. దాని మీద కొద్దిగా ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేసుకున్నాను అన్నమాట. డెకరేషన్ చేసుకుని డెకరేషన్ అంటే ఏం కాదండి, ఇదివరకు అంటే మనకి ఎక్కువగా ఫ్లవర్స్ అనేవి చాలా ఉండేవి మార్కెట్ నుంచి తెచ్చుకునేవాళ్ళము. బయటికి వెళ్ళి మనకి ఎక్కువగా ఇళ్ళంటా కూడా వచ్చాయి కాబట్టి అంత ప్రాబ్లం ఉండేది కాదు పువ్వుల కోసమని. ఇప్పుడైతే ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టి ఉన్న పువ్వులతోటే ఏదోటి అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. సో ఇంకా ఉన్న వాటితోటే నేను ఇలాగా పువ్వుల్ని ఇలా డెకరేట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత అమ్మవారి ఫోటో పెట్టడం కోసమని ఒక చిన్న పీఠం లాంటిది మాకు గిఫ్ట్గా ఇచ్చారండి ఫంక్షన్స్లో. ఒక పీఠం మీద అయితే అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను, ఇంకో పీఠం మీద అయితే అభిషేకం చేసుకోవటానికి ఆ ప్లేటు అవి పెట్టుకున్నాను. మొదటి రోజు కాబట్టి మామిడాకులు అవి పెట్టుకుని అందంగా వాటితో మంత్రాలు చదువుకుంటూ, అదే మంత్రాలంటే దేవి ఖడ్గమాల సూత్రం కనకదార సూత్రం మన నోటికి వచ్చింది చక్కగా చదువుకుంటూ భక్తితో ఆ పువ్వులైతే నేను అలంకరించుకున్నాను. ఇక్కడ నేను అభిషేకం చేస్తున్నానండి. మొదటి రోజు కాబట్టి పసుపుతోటి అభిషేకం, పసుపు కుంకుమ గంధంతో అభిషేకం చేసుకుంటున్నాను. భగవతి హరివల్లవే మనోజ్ఞే త్రిభువన భూతకరి ప్రసీద మహ్యం సర్వకృతిం వికృతిం విద్యాం సర్వభూత వినా పద్మాం శుచిం స్వాహం స్వదాం సుదాం. ఇదివరకు అయితే మనం టెంపుల్కి వెళ్ళి ఇలా అమ్మవారి అభిషేకాన్ని చూసి లేదా మనం చేయించుకునేవాళ్ళు. ఇప్పుడైతే మన ఇంట్లో మన చేతితోటే స్వయంగా అభిషేకం చేసుకోవటం అంటే ఆ తృప్తి కూడా నాకు చాలా బాగుందండి. తర్వాత ఇలా వాటర్తోటి కూడా అభిషేకించుకున్నాను. దాంతోపాటు కొద్దిగా పువ్వులు రేకలను అవి కూడా వేసుకుని అభిషేకం చేసుకున్నాను. తర్వాత అమ్మవారికి స్నానము అయిపోయిన తర్వాత నేను ఈరోజు సుగంధ ద్రవ్యం అంటే యాలకులు తీసుకున్నానండి. యాలకులతోటి అమ్మవారికి ఇలా చిన్నగా దండ చేసుకుని తర్వాత అమ్మవారికి యాలకులతోటి అభిషేకం చేసుకున్నాను. చేసుకున్న తర్వాత అమ్మవారిని చక్కగా పువ్వులతోటి అలంకరించిన తర్వాత దీపారాధన తీసుకుని దీపం ధూపం నైవేద్యం పెట్టుకుని ఈ అష్టోత్తర శతనామాలు అవి ఉంటాయి కదా లలిత సహస్రనామము మొత్తం అన్నీ చదువుకుంటూ పూజ చేసుకుని తర్వాత ప్రసాదంగా నేను రెడీ చేసిన కట్టుపొంగల్ ఉంది కదా ఆ కట్టుపొంగల్ని ఇంకా ఒక కొబ్బరికాయని కొట్టేసుకున్నాను. ఆ పీచు అయితే రావట్లేదండి చాలా గట్టిగా ఉంది. ఇంతలో ఇంకా మా వారు వచ్చారు, ఇంకా ఆయన తీసిచ్చారనమాట. అలా నా పూజ అయితే అయిపోయిందండి. తర్వాత అమ్మవారికి నీరాజనం ఇచ్చేసాను. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో పర్టికులర్గా ఈ మొదటి రోజు అనేది నా లైఫ్లో నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఒక క్లిష్టమైన పరిస్థితి నుంచి నేనైతే బయటపడగలిగాను అమ్మవారి దయ వల్ల. సో అందుకని అప్పటి నుంచి కూడా ఈ శరన్నవరాత్రి మహోత్సవాల్లో మొదటి రోజుని బాగా చేసుకుంటా, అంటే 9 రోజులు చేసుకుంటాను. చెప్పాను కదా నా లైఫ్ లో ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు చాలా ఇంపార్టెంట్ అని, దానికి ప్రత్యక్ష సాక్షి మా మదర్ అండి. సో మొదటి రోజు అయితే పూజ అనేది నిర్విఘ్నంగా సాగిపోయిందండి. మిగతా 9 రోజులు కూడా చాలా చక్కగా పూజ చేసుకుని మనకు వచ్చిన ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాని నుంచి మనకి విముక్తి కలిగించమని అమ్మలుగన్న అమ్మని ప్రార్థించుకున్నాము. ఇంకా చెప్పాలంటే ఏమో ఇంతకన్నా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నామేమో ఆ అమ్మ దయ వల్ల ఇంకా చాలా తక్కువ ముఖంలో ఉన్నామని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ అనర్థాలు ఏమీ జరగకుండా ఇక్కడితో ఆపింది అని నేను అనుకుంటున్నాను. మార్నింగ్ కలశ స్థాపన చేసిన తర్వాత నేను కొంచెం అభిషేకం చేసి పూజ అది చేసుకున్నానండి. కాకపోతే కుంకుమ పూజ అనేది నేను ఈవినింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను. మార్నింగ్ ఈవినింగ్ కూడా ఖచ్చితంగా దీపారాధన అనేది చేయాలి కాబట్టి మార్నింగ్ ఏమో నైవేద్యం పెట్టుకుని అభిషేకం అవి చేసుకుని ఈవినింగ్ అనేది కుంకుమ పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ప్రతిరోజు చేయాలి కాబట్టి అలాగే మిగతా 9 రోజులు కూడా ఈ పూజ అనేది నేను నిర్విఘ్నంగా కొనసాగించాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. అలాగే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోని తప్పకుండా చూసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి చెప్పండి.
అందరూ కూడా పూజ చాలా బాగా చేసుకోవాలని జరుపుకోవాలని కోరుకుంటున్నాను నేను ఈవినింగ్ కుంకుమ పూజ చేసింది కూడా యాడ్ చేసి రేపొద్దున్న పోస్ట్ చేస్తాను వీడియో అనేది ఓకేనా ఫ్రెండ్స్ మరొక్కసారి అందరికి దేవి శరణ నవరాత్రి శుభాకాంక్షలు మధ్యాహ్నం లంచ్ అది అయిపోయిన తర్వాత కన్సేపు కూర్చున్నాము ఇక్కడ మా చిన్న పాపకైతే ఆన్లైన్ లో క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి తను ఆ ఎగ్జామ్ ఏదో రాస్తున్నట్టుంది నేనైతే ఇక్కడ గ్రేప్ జ్యూస్ చేస్తున్నానండి మాకు మేము ఫంక్షన్స్ కి గ్రేప్ జ్యూస్ అవి ఆర్డర్స్ ఇస్తామని చెప్పాం కదా రీసెంట్ గా ఫంక్షన్స్ అవి ఏమీ లేకపోవడం వల్ల ఈ లాక్ డౌన్ వల్ల ఏమీ చేయట్లేదు సో ఒక 50 మెంబర్స్ కి అనేది ఎవరో ఆర్డర్ చెప్తే ఆ జ్యూస్ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇంతలో బాగా క్లౌడ్స్ వచ్చేసి ఫుల్ రెయిన్ పడేటట్టుగా వచ్చేస్తుందండి క్లైమేట్ అనేది చూసారు కదా ఇది గ్రేప్ జ్యూస్ అండి ఇది ఎట్లా అంటే హ్యాండ్ తోనే చేస్తారు మనం రెగ్యులర్ గా అయితే మిక్సీ పట్టింది అలా తాగుతా ఉంటాం కదా ఇదైతే పల్పీ పల్పీగా ఉంటుంది మీలో చాలా మందికి ఐడియా ఉండుంటదండి గ్రేప్ జ్యూస్ ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో కూడా చెప్పండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ జ్యూస్ తర్వాత నేను ఇంకా ఆ జ్యూస్ ఇంకా ప్రిపేర్ చేస్తూనే ఉన్నాను ఈ లోపు రెయిన్ స్టార్ట్ అయ్యి ఫుల్ వర్షం అయితే పడిపోయింది ఈవినింగ్ అయిపోయిన తర్వాత 6:00 కి మళ్ళీ దీపారాధన సంధ్య దీపారాధన చేయాలి కాబట్టి మళ్ళీ కొద్దిగా ఫ్రెష్ అయిపోయి దీపారాధన చేసుకుని అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నాను కలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామే శబ్ద మాంగళ్య సూత్ర శోభిత కందర కనకాంగద కేయూర కమనీయ భుజాన్ ఆ విధంగా లలిత సహస్రనామం చదువుకుంటూ నేను ఈవినింగ్ టైం కుంకుమ పూజ అనేది పూర్తి చేసుకున్నానండి పూజ అయిపోయిన తర్వాత ఇలా పువ్వులతోటి కొంచెం అలంకరించుకున్నాను ఇంకా ఈవినింగ్ అయితే నేను నైవేద్యంగా ఏమీ ప్రిపేర్ చేయలేదండి ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఆ ఫ్రూట్స్ అనేది పెట్టేశాను తర్వాత అమ్మవారికి నీరాజనము సమర్పించేశాను చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్